ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తపస్సు కాలపు మొదటి బుధవారము నినేవే ప్రజలు తమ దుష్కార్యములను విడనాడిరి మొదటి పఠనము యోనా గ్రంథము మూడవ అధ్యాయము ఒకటవ వచనము నుండి పదవ వచనం వరకు ఆ దినములలో ప్రభువాణి రెండవ మారు యోనాకు ప్రత్యక్షమై నీవు ఆ పెద్ద నగరమైన నినేవేకు వెళ్ళి నేను నీతో చెప్పిన సందేశమును ఆ నగర ప్రజలకు బోధింపుము అని చెప్పెను యోన ప్రభువు ఆజ్ఞ శిరస వహించి నినేవేకు వెళ్ళెను ఆ పట్టణము చాలా పెద్దది దానిని దాటిపోవుటకు మూడు నాళ్ళు పట్టును అతడు నగరమున ప్రవేశించి ఒక్కరోజు ప్రయాణము చేసి నలువది దినములు ముగియగానే నినేవే నాశనమగును అని ప్రకటించెను నినేవే పౌరులు దేవుని మాట నమ్మిరి వారు ప్రజలెల్లరూ ఉపవాసము చేయవలయునని ప్రకటించిరి అధికుల నుండి అల్పుల వరకు అందరూ గోనె ధరించిరి ఆ వార్త విని నినేవే రాజు సింహాసనము దిగి తన ఉడుపులు తొలగించి గోనెదాల్చి బూడిదపై కూర్చుండెను అతడు నినేవే నగరమందంతటా ఇట్లు చాటించెను ఇది రాజు అతని అధికారులు జారీ చేసిన ఆజ్ఞా నరులు గాని పశువులు కానీ ఎడ్ల మందలు గాని గొర్రెల మందలు గాని ఏమియూ తినరాదు ఎవరును ఏమియూ తినరాదు త్రాగరాదు నరులు పశువులు కూడా గోనే తాల్పవలేను ఎల్లరును నిండు మనసుతో మొరపెట్టవలను అందరును తమ దుష్టవర్తనమును మార్చుకొని తమ దుష్కార్యములను విరమించుకోవలయును ఒకవేళ దేవుడు మనస్సు మార్చుకొని జాలిచెంది తన కోప ఉగ్రతను ఉపసంహరించుకోవచ్చును మనము చావు తప్పించుకోవచ్చును దేవుడు ఆ ప్రజలు చేసిన కార్యములు చూసెను వారు తమ దుష్కార్యములను విడనాడిరని తెలుసుకొనెను వారి మీద జాలిచెంది పూర్వము తాను నుడివినట్లు వారిని శిక్షింపడయ్యెను ఇది వాక్కు సర్వేశ్వరునికి వందనములు భక్తికీర్తన పశ్చాత్తాప హృదయమును వినయాన్వితమైన హృదయమును నీవు అనాధారము చేయవు ఈనాటి సువిశేషము పునీత లూకాగారు వ్రాసిన సువిశేషము పదకొండవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనము నుండి ముప్పై రెండవ వచనము వరకు ప్రజలు అనేకులు అచ్చట చేరగా ఏసు ఇట్లు చెప్పనారంభించెను ఈ తరము దుష్టమైనది ఇది ఒక అద్భుతమును కోరుచున్నది కాని యోనా చిహ్నము కంటే వేరొకటి అనుగ్రహింపబడదు ఏలయన నినవే వాసులకు యోనా చిష్ణమైనట్లే ఈ తరమునకు మనిషి కుమారుడు చిహ్నము అగును తీర్పు దినమున దక్షిణ దేశపు రాణి వీరి ఎదుట నిలచి వీరిని ఖండించెను ఏలయన ఆమె సులోమోను విజ్ఞాన వాక్కులు వినుటకై దిగంతముల నుండి వచ్చెను ఇదిగు ఆ సులోమోను కంటే అధికుడు ఇచ్చట ఉన్నాడు నినవే పౌరులు యోనా ప్రవక్త ప్రవచనములను ఆలకించి హృదయ పరివర్తనము చెందిరి కనుక తీర్పు దినమున వారు వీరు ఎదుట నిలిచి వీరిని ఖండింతురు యోనా కంటే గొప్పవాడు ఒకడు ఉన్నాడు ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువా మీకు స్థుతి కలుగునుగాక